Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ తో దోస్తీ అవసరమా? టీడీపీ స్పెషల్ సర్వే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇటీవల ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం జనసేన పార్టీతో తెలుగుదేశం పొత్తు. ఈ రెండు పార్టీలు చేతులు కలపబోతున్నాయని, 2024లో కలిసే బరిలో దిగుతాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఒక విధంగా చంద్రబాబే పవన్తో పొత్తుకు తలుపులు తెరిచారు. వన్ సైడ్ లవ్ త్యాగాలకు సిద్ధమంటూ సిగ్నల్స్ ఇచ్చారు. అయితే పవన్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చమని చెబుతున్నా టీడీపీ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి బీజేపీతోనే ఉన్నామంటున్నారు. అయితే ఎన్నిసార్లు పొత్తులకు సంబంధించి ముందడుగు వేసినా పవన్ నుంచి ఒక స్పష్టత లేకపోవడంతో చంద్రబాబు ఇక చాలనుకుంటున్నారా? తన సామర్థ్యంపైనే చంద్రబాబు నమ్మకం పెట్టుకుంటే బెటర్ అనే ఆలోచనకు వచ్చారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీడీపీ వర్గాల నుంచి ప్రస్తుతం ప్రభుత్వంపై పూర్తిస్థాయి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో తాను ఒంటరిగా బరిలో దిగితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు, మహానాడు, మినీ మహానాడు అన్ని కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఇప్పుడు చంద్రబాబు తన సొంత బలంపై ఫోకస్ పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలుసార్లు పొత్తులకు సంబంధించి చంద్రబాబు ముందడుగు వేసినా పవన్ నుంచి మాత్రం ఈ అంశంపై క్లారిటీ రాలేదు. అసలు పొత్తులతో ముందుకెళ్తారో లేదో అనే అంశంపై కూడా పవన్ తేల్చకపోవడంతో చంద్రబాబు విసిగిపోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే తెలుగుదేశం వచ్చే ఎన్నికలలో పొత్తులతో లేకుండా పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై చంద్రబాబు సర్వే కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఓ 15 నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని ఈ సర్వే జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఒంటరిగా బరిలో దిగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే దానిపై ఈ సర్వే తరువాత చంద్రబాబు డిసైడ్ అవనున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఒకవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్ ప్రజల్లోనే ఏదో ఒక కార్యక్రమంతో ఉంటున్నారు. దీనికి తోడు టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు ప్రజల్లో విశేష స్పందన వస్తుండటంతో కేడర్తో పాటు నేతలు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న స్పందన ఎన్నికల నాటి వరకు ఉంటుందా? ఇప్పుడు ఈ స్పందన చూసి పొత్తులకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. పవన్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఆ టూర్ తర్వాత తన మనసులో మాట చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత 2 ఎన్నికలలో తాను తగ్గానని, ఇప్పుడు మీరు తగ్గితే బాగుంటుందని పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం పవన్ అండ్ చంద్రబాబు మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ను రెచ్చగొట్టి టీడీపీతో చెడేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే మొత్తం ఈ పొత్తుల వ్యవహారంపై పవన్ ఎటువంటి కాల్ తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.